రియాలిటీ షోలలో బిగ్ బాస్ అదిరిపోయే టీఆర్పీతో దూసుకెళ్తోంది. కరోనా సమయంలోనూ బులితెర ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే 3 సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తాజాగా 4 సీజన్ ప్రారంభించింది. ఇప్పటికే బిగ్ బాస్ 4 5 వారాలకు పూర్తి చేసుకోవటంతో కంటెస్టెంట్ల మధ్య పోటీ రసవత్తరంగా మారుతోంది. బిగ్ బాస్ 4 లోకి వైల్డ్ కార్డ్ తో జబర్దస్త్ కమీడియన్ అవినాష్ ఎంట్రీ ఇచ్చారు. గత కొన్ని వారాలుగా బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతోన్న అవినాష్ ప్రస్తుతం స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారాడు. బిగ్ బాస్ లో అవినాష్ ఆడుతున్న గేమ్ అందరినీ ఆకట్టుకుంటోంది. తోటి కంటెస్ట్లతో తనదైన కామెడీ చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. దీంతో అతడు మరికొన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లోనే కొనసాగేలా కనిపిస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో అవినాష్ ఇద్దరు అమ్మాయిలను లైన్ లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. సొట్టబుగ్గల చిన్నది దివి, యాంకర్ అరియానాలతో అవినాష్ తరచూ చేస్తోన్న చిలిపి పనులు బిగ్ బాస్ ప్రేక్షకులని అలరిస్తున్నాయి. దివి మాత్రం అవినాష్ ను పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. తాజాగా ఆమె అందరి ముందే అవినాష్ ను అవమానించడంతో అతడు హట్టయ్యాడు. కంటెస్టులందరి ముందు అవినాష్ ను ఓ కామెడీ పీస్ అంటూ దివి అవమానించింది. దీంతో అవినాష్ ఆమెతో వాదనకు దిగాడు. తనను కామెడీ పీస్ అనకూడదని, కమీడియన్ అనాలని సూచించాడు. దీనికి దివి స్పందిస్తూ, మనం ఎదుటి వాళ్లపై జోక్స్ వేస్తున్నప్పుడు వాళ్ళు మనపై వేసే జోక్స్ కూడా రిసీవ్ చేసుకునేలా ఉండాలంటూ పంచిచ్చింది. ఇక అవినాష్ అరియానాకు స్వయంగా మేకప్ వేశాడు. పనిలో పనిగా నువ్వు చాలా అందంగా ఉన్నావంటూ పులిహోర కలిపాడు. నేను లేకపోతే నువ్వు ఏమైపోతావు అంటూ అరియానాతో అనగా, నువ్వు లేకపోయినా నేను బాగానే ఉంటా అంటూ ఆమె సమాధానమిచ్చింది. మొత్తంగా బిగ్ బాస్ ఇద్దరు ముద్దుగుమ్మలను లైన్ లో పెట్టేందుకు యత్నిస్తూ ఆకట్టుకుంటున్నాడు. వీరిద్దరిలో ఒకరైనా అవినాష్ కు దగ్గర అవుతారో లేదో వేచి చూడాల్సిందే.